నమస్కారం. పితామహ పత్రిజికి నమస్కారం. పితామహ పత్రిక గురించి నాకు పరిచయం ఎలాగైందంటే నన్ను కొంచెం చెప్పబోతాను. మొట్టమొదట నేను ఈ ధ్యానం వచ్చిన కారణం పితామహి మహాపత్రిజి గారి యొక్క పుస్తకం చదివి నేను ధ్యానానికి వచ్చాను. నేను దీని ముందుకు ధ్యానం చేయడం లేదు. ఇప్పుడు నేను వచ్చి పుస్తకాలు చదవడం ఆరంభించాను. అప్పటి నుంచి ధ్యానం చేస్తున్నాను. నేను పత్రిజికి నాకు పరిచయం అయింది వచ్చి 2019 వచ్చి పత్రిజి గారు వచ్చి మలేషియాకి వచ్చారు. అప్పుడు నా దాని ముందుకు ఒక స్పిరిచువల్ నాలెడ్జ్ పుస్తకాలు చదివాను. సహకారం మాంసారం అనే పుస్తకాలు చదివాను. ఆ పుస్తకాలు చదివిన తర్వాత నేను వచ్చి సహకారం మారాను. అప్పుడు పత్రిజి వచ్చినప్పుడు మా సెంటర్ వచ్చి కూర్చొని మన ముందుకు కూర్చొని పిలిచారు నన్ను. రెండు ముందుకు వచ్చి కూర్చొని ఆయన పక్కన కూర్చుని నేను దండం పెట్టుకొని వచ్చి కూర్చున్నాను. ఎలాగ మీకు ఈ ధ్యానం గురించి తెలుసుకున్నారని చెప్పి అడిగినప్పుడు నేను చెప్పాను. మా స్నేహితులు వాళ్ళతో అడిగి తెలుసుకున్నాను. రెండవది వచ్చి మాకు వచ్చి సెంటర్ ఉన్నది, వాళ్ళు పిలిచారు, నేను దాని నుంచి నేర్చుకున్నాను. ఇప్పుడు వచ్చుకున్నాను. ఇది అడిగినప్పుడు ఆయన చెప్పారు, ఓకే నువ్వు నిన్న మాట్లాడలేదు, వెళ్ళి నీకు నువ్వు వచ్చి కొంచెం బయట వెళ్ళి చెప్పు అప్పుడు చెప్పున్నప్పుడు నాకు ఒక కన్ఫ్యూజ్ అయిపోయింది. చెప్పు అంతే ఇలాగ ఏటు టీచ్ పీపుల్ ఉన్నారు, నాకు కన్ఫ్యూజ్ అయిపోయింది. టీచ్ పీపుల్ నాకు మాస్టర్ డిగ్రీ ఒకటి లేదు, ఎలాగెళ్ళి ధ్యానం గురించి చెప్పడం. అలాగనే నేను నిండా ఆలోచించాను, బయటకు వచ్చాను. బయట వచ్చినప్పుడు నాకు స్నేహితులు అడిగాను, ఏడు ఆయన వచ్చి వెళ్ళి టీచ్ చేయమంటే ఏడు ఏడు నేర్చుకున్నావు చెప్పు బయటికి. అది సింపుల్, శ్వాస మీద ధ్యాస ఇది చెప్పమన్నాను. సో ఇది అనాపన శక్తి, పత్రిజి గారు చెప్పినట్లే బుద్ధుడు ఎలా చెప్పిస్తున్నారు, మనకు బోధించారు. అదే నాక మన పత్రిజి కూడా మనకు బోధించారు, బెస్ట్ సబ్జెక్ట్ అని చెప్పారు. నాకు నిండా ఇష్టం పత్రిజి గారు అంటే నాకు నిండా ఇష్టం. సో ఈ పరిచయం వచ్చి అది ఒకటి. అప్పుడు ఇంకొక చోట్ల ఒక ఇది పెట్టారు సభ, అప్పుడు కూడా వచ్చారు ఆయన. అక్కడ ఆయన చూసి నేరుగా మాట్లాడాలని ఒక ఉద్దేశం ఉండింది. అయితే నన్ను అలా మాట్లాడమని లేదు. నాకు వచ్చి ఆమె ఇమోషనల్ పర్సన్, నాకు నిండా ఇమోషనల్ అయిపోతుంది. చూసి ఆయన చూసేసి ఆయన అడిగారు, ఎవరిని అడిగారు, నేను మాట్లాడమని నేను చెప్పాను ఇక్కడ మాట్లాడాను అడిగాను. అప్పుడు ఆయన చెప్పారు, సరే చెప్పు, నాకు ఏడుపు వచ్చేస్తుంది అప్పుడు అలాగా చేసి వాళ్ళకు ఆ సిచ్యువేషన్ ఉండేది. అయితే నా ఒకటి చెప్పాను, ఏ మనుషులు ఇంత ఒక క్రూరంగా ఉన్నారో అలాగని చెప్పి అదే మాట ముడిసింది. అప్పుడు పక్కన పిలిచి నిలబడిట్టి నా ఆయన చేతను భుజం మీద పెట్టారు. అదే నాకు ఒక పెద్ద ఎనర్జీగా ఉండింది. అప్పటి నుంచి నేను సహకారం ఫుల్గా సహకారం అప్పుడు ఆయన చూసినప్పుడు నాకు ఫుల్గా సహకారం అయిపోయినాను. దాని తర్వాత ప్రతి చుట్టూ నాకు అయితే ప్రతి మహాసభ మహిళా మహాసభ 2019 ఇక్కడ ఈ మహేశ్వర ధ్యాన పిరమిడ్లో నడిచింది. నేను వచ్చాను. వచ్చి అప్పుడు బాగా ఉండింది, సంతోషంగా ఉండింది. నా ఎప్పుడు హ్యాపీగా ఉంటాను, ఎప్పుడు ధ్యానంలో వచ్చాను ఎప్పుడు హ్యాపీగా ఉంటాను. ఈ ధ్యానంలో వచ్చి నచ్చి మంచి నా ఎత్తుతుడు మార్చుకున్నాను. వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ నాకు దొరుకున్నది. అందరికడ బాగుంటాను, అందరూ బాగుండాలా, అలాగే ఒక తను తనపు నాకు. దాని తర్వాత పత్రిజి ఆయన సందేశాలు ఎప్పుడు వినుకుంటాను, యూట్యూబ్లో సరే ఫేస్బుక్లో సరే వింటాను. పిఎంఎస్ ఆయన ఛానల్ కూడా నేను వింటాను, పిఎంఎస్ ఛానల్ ఎప్పుడు వింటాను. ఇది మా మలేషియాలో వచ్చి అందరూ వింటారు. అయితే తెలుగులో ఎక్కువ ఉన్నారు, తెలుగులో మాట్లాడితే రెండు ఇష్టపడతారు. అదేనాగా తమిళ్లో కూడా మాట్లాడితే రెండు ఇష్టపడతారు. పత్రిజి ఆయన చూడడానికి ప్రయత్నం చేసాం పోయిన నెల. అదైంది 2022 జూలైలో ఆయన వచ్చి చూడడానికి ప్రయత్నం చేసాము, అయితే మాకు దొరకలేదు. 2022 ఆగస్ట్ నెల వచ్చున్నాము మహేశ్వర పిరమిడ్ దగ్గర. ఇక్కడ ధ్యానం చేసుకున్నాము, మంచి ఇదే చెప్తున్నారు, సహకారంగా ఉండాలా, మాంసాన్ని తినకూడదు. ఇది ఆయన బోధించింది సింపుల్గా. ధ్యానం కూడా అలాగే నిండా కష్టపడి ధ్యానం చేయకండి అని నేను పాటించున్నానని చెప్పినట్లే. ఎప్పుడు నాకు పని లేదు,
ధ్యాన సాధన అంతే, అదే నా పని. మా నా పిల్లలు కూడా అడుగుతారు, ఏంటి నాన్న ప్రస్తుతాలను కనుమూసుకున్నావునే. అయితే దట్స్ వై, దట్స్ ఆల్ మా గురువు చెప్పించారు, అది నా పోలీస్ చేస్తున్నాను. ఇంకా చెప్పాలంటే మాకు మలేషియాలో మా మాస్టర్లు అందరూ నిండ ఎక్కువ పత్రిక చూసి నిండ తోడుగా ఉండరు, వాళ్ళు చూసి నిండ కలిసి ఉంటారు. పత్రికలు వస్తే వాళ్ళతోటి వస్తారు, వాళ్ళ ఇంటికి వస్తారు. నాకు అప్పుడు పరిచయం లేదు. ఈ 2019 తర్వాతే నాకు ఒక చుట్టూ పరిచయం అయింది. ఇప్పుడు ఆయన లేదు చెప్పబడదు, ఆయన అందరితోటి ఉన్నాడు. అప్పుడు మా ఆయన ఉన్నట్లే మనం తలుచుకుంటున్నాము. ఆయన యొక్క బోధన ఎప్పుడు భగవద్గీతను గురించి మాట్లాడతారు, ఒక్కొక్క శ్లోకాల గురించి మాట్లాడతారు. కృష్ణ భగవాన్ ఏడు చెప్తున్నాడు అర్జునుడికి అంతా అదే పాటించారు. ధ్యానమే 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 ప్రాక్టీస్ ప్రాక్టీస్ చెప్తారు. అప్పుడు కృష్ణ భగవానే అర్జునుడికి చెప్పినట్లు అప్పుడు పత్రిజి గారు కృష్ణ భగవానాగే వచ్చి అందరికీ చెప్పుకొని ఉన్నాడు. అయితే ఆయన సాధన ఈ ప్రపంచమంతా సాకారంగా మారాలా అనే ఒక ఇది నడుతుంది, నాకు నమ్మకం ఉన్నది. అది ప్రతి ఒక్క మనసులో ఈ యొక్క సాకారం పాటించాలా, సాకారంగా ఉండండి అంతే. మీకు అదే సాకారం అంతా మీకు అతిథులు మారుతుంది, ధ్యానం చేస్తే అతిథులు మారుతుంది. నా అతిథులు మార్చింది, నా ముందు వచ్చి అనవసరంగా అక్కడక్కడ తిరుగుతాను వస్తాను. అయితే ఎప్పుడు నేను ధ్యానం చేసాను నిండా ఒక కంట్రోల్ అయిపోయింది. కంట్రోల్ అంతే ఐ కెన్ ఫీల్ ఇట్. నేను మంచోడు కాదు చెప్పడానికి, ఇంకోటి చూసి చెప్పడానికి అవసరం లేదు. నాను మంచోడు, ఎవరిని హింస చేయను, హింస చేయకుండా బతికితే చాలు కదా. అది పత్రిజీ చెప్పినట్లు అలాగే మలేషియాలో మా ప్రమీణ్ మాస్టర్స్లో ప్రతి 2 నెలలకు 3 నెలలకు వస్తుంటూ మా వచ్చి జంగల్ ట్రెక్కింగ్ వెళ్తాం. జంగల్ ట్రెక్కింగ్ వెళ్ళాము అయితే మా వచ్చి అక్కడ వెళ్ళి లవ్ నేచర్ అక్కడ వెళ్ళి ధ్యానం చేస్తాం. ఇది మేము చేసుకున్నాము. అదేలాగా మా మలేషియా గురు లక్ష్మణ్ గారు వాళ్ళు ఈ భగవద్గీతను గురించి శ్లోకాలు చెప్పిస్తారు. నేను వాళ్ళతో ఆయన చెప్పిన నేర్చుకుంటున్నాను, నేను చదువుతాను తెలుగులో చదువుతాను. వాళ్ళు చెప్పినట్టు ప్రతి వారం చెప్పిస్తాడు, జూమ్లో చెప్పిస్తారు. ఇదంతా మనం నేర్చుకున్నాము. అది మలేషియాలో వచ్చి మా వచ్చి ఎప్పుడు ఈ మెడిటేషన్ క్లాస్కి వెళ్తే మా వచ్చి టీషర్ట్లు వేసుకోండి. టీషర్ట్ అంటే మనం బీ ఏ వెజిటేరియన్ టు మెడిటేట్ అలాగని వెనకాల రాసి ఉంటుంది. మా వచ్చి అదే అడ్వర్టైజ్ చేస్తాం, బయటికి వెళ్తే అది వేసుకొని వెళ్తాం, తిరుగుతాము. ఎవరు అడిగితే మా వచ్చి సహకారం గురించి మాట్లాడతాం. ఇది మాకు అభ్యాసం అయిపోయింది. పిఎంసీ ఛానల్కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈ నాకు అవకాశం ఇచ్చి మాట్లాడడానికి. ప్రతిజీ గురించి మాట్లాడినప్పుడు నాకు నిండా సంతోషం. అందరికీ నమస్కారం.